రైచుటి పట్టణ సీఈగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సీఈ రాజు లక్కిడిపల్లి సీఈగా బదిలీ కావడంతో ఆ స్థానంలో సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన గతంలో రైచుటి రూరల్ సీఈగా, తదుపరి చిత్తూరు జిల్లా తిరుచానూరు సీఈగా బాధ్యతలు నిర్వర్తించారు. రైచుటి సీఈగా బాధ్యతలు తీసుకున్న సుధాకర్ రెడ్డి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆహ్వానించి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రైచుటి అర్బన్ సీఈగా బాధ్యతలు చేపట్టిన సీఈ సుధాకర్ రెడ్డిని రైచుటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లు కలిసి ఘనంగా సన్మానించారు. రైచుటి పట్టణంలో ల్యాండ్ అండ్ ఆర్డర్ను కాపాడాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా ఉక్కుమపాదం మోపాలని వారు ఈ సందర్భంగా సీఈ సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. సీఈను కలిసిన వారిలో వైసీపీ నాయకులు దివాకర్, జబీవుల్లా ఖాన్, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు అన్నా సలీం తదితరులు ఉన్నారు.